హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్ష్య, ఇనిషియేటివ్ ఆఫ్ లా ఎక్సలెన్స్. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పేపర్ 2లో ఉన్నటువంటి జుడిషియరీ అనే టాపిక్ కింద చదువుకుంటాము. మనందరికీ తెలిసిన విషయం ఏంటి, స్టేట్ అనే దాంట్లో 3 ఆర్గన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జుడిషియరీ అనేసి 3 ఆర్గన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మరియు జుడిషియరీ ఈ 3 ఆర్గన్స్లో ఎగ్జిక్యూటివ్ మరియు జుడిషియరీ ఈ రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఆర్టికల్ 50 మనకి ఏం చెప్తుంది, సెపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది చెప్తుంది ఆర్టికల్ 50 ప్రకారం. అలాగే ఆర్టికల్ 124 వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ తీసుకోవాలి అనేసి ఆర్టికల్ 124 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 217 వచ్చేసి హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి, వీళ్ళని కూడా ప్రెసిడెంటే నియమిస్తారు. అయితే 1975 నుంచి 77 వరకు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నది. ఈ టైంలో ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియామకం వచ్చేటప్పటికీ 3 సీనియర్ జడ్జెస్ని కాదని చెప్పి 4వ వ్యక్తిని తీసుకొచ్చి సీజేఐగా నియమించడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ అనేది జుడిషియరీలోకి ఇంటర్ఫియర్ అవుతుంది అనేసి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే తర్వాత 1981లో లా మినిస్ట్రీ అనేది ఎగ్జిక్యూటివ్. ఈ లా మినిస్ట్రీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఏంటంటే, ఏ అడ్వకేట్స్ ఏ కోర్టుల్లో జడ్జెస్గా అపాయింట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తెలియజేయాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. దాని ప్రకారం ఏమైంది తర్వాత, ఈ జుడిషియరీలో అసలు ఎగ్జిక్యూటివ్ రోల్ ఏంటి అని చెప్పేసి దాని తర్వాత ఫస్ట్ జడ్జెస్ కేస్, దాని తర్వాత సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ ఇవన్నీ వచ్చాయి. అవేంటి అన్నది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ జడ్జెస్ కేస్, దీన్ని ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేసి అంటాము. 1982లో వచ్చింది. ఇది ఒక పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. మనకి ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది, అందులో లోకస్ స్టాండై అనేది మనకు ఉంటుంది. అంటే ఒక కేస్ ఫైల్ చేయడానికి నీ స్టాండ్ ఏంటి, అంటే ఇప్పుడు కేస్ ఫైల్ చేయాలంటే దానికి సంబంధించిన బాధితులు ఫైల్ చేయాలి, కానీ ఎవరో వచ్చి నేను ఈ కేసుని ఫైల్ చేస్తున్నా అంటే అక్కడ నీ స్టాండ్ ఏంటి అనేసి ఉంటుంది. కానీ పిఐఎల్లో తొలిసారిగా ఇక్కడ లోకస్ స్టాండీతో అవసరం లేదు, ఎవరైనా కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఈ పిఐఎల్ని దాఖలు చేయవచ్చు అనేసి జడ్జెస్ చెప్పడం జరిగింది. ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్టికల్ 124 ప్రకారం మనమేం చెప్పుకున్నాం, సుప్రీంకోర్టులో జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ సీజేఐ కన్సల్టేషన్ ఉండాలి అనేసి చెప్పాము. ఈ కన్సల్టేషన్ అనేది ప్రెసిడెంట్ మీద బైండింగా కాదా, బైండింగ్ అవునా కాదా అనేసి క్వశ్చన్. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో ప్రెసిడెంట్ కన్సల్టేషన్ బైండింగ్ కాదు. సో ప్రెసిడెంట్ జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు అనేసి చెప్పింది. అయితే దీని నుంచి మనం ఏం ఇంటర్ప్రిటేషన్ తీసుకోవచ్చు, ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, యూకామ్ అంటాము, దీనికి ప్రైమ్ మినిస్టర్ హెడెడ్గా ఉంటాడు, వీళ్ళ ఇచ్చినటువంటి సలహా మేరకే ప్రెసిడెంట్ ఏ పనైనా చేయాలి అనేసి మనకుంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఎగ్జిక్యూటివ్, మన జడ్జెస్ అపాయింట్మెంట్ ఇదంతా జుడిషియరీ. అంటే ఎగ్జిక్యూటివ్ జుడిషియరీలోకి ఇంటర్ఫియర్ అవుతున్నారు అన్న ఇంటర్ప్రిటేషన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. దీని బేస్డ్గా సెకండ్ జడ్జెస్ కేస్ అనేది వచ్చింది. ఈ సెకండ్ జడ్జెస్ కేస్ వచ్చేసి సుభాష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1991లో తీసుకోవడం జరిగింది. దీన్ని పిల్గా దాఖలు చేసిన తర్వాత స్కోరా
అంటే సుప్రీంకోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ బార్ అసోసియేషన్ అనేది ఉంటుంది. స్కోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ఇది మారిపోయింది. ఇందులో కూడా సేమ్ క్వశ్చన్, జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ సిజేఐ కన్సల్టేషన్ ఉండాలి, అది బైండింగా కాదా అనేసి. అయితే ఇక్కడ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బైండింగ్ కాదు అనేసి చెప్పింది. కానీ అసలే ఎఫెక్ట్ లేకుండా ఉండదు, కొంచెం ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. అంటే కాన్కరెన్స్ ఉండాలి అని చెప్పింది అన్నమాట. అంటే సిజేఐ ఒకరిని రికమెండ్ చేస్తారు, ప్రెసిడెంట్ ఏం చేయాలి, మేము ఓకేనా కాదా, ఎస్ ఆర్ నో చెప్పాలి. ఒకవేళ ఎస్ అయితే ఓకే, నో అయితే ఎందుకు నేను రిజెక్ట్ చేశాను అన్న రీజన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. దీని ప్రకారం ఏమైంది, ఎవ్రీ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కొలీజియం అనే పేరు వచ్చింది. ఇంతకుముందు ఈ కొలీజియం ప్లేస్లో ఏముండేది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ఉండేది. ఇదేంటండి ఆర్టికల్ 124. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది, ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సిజేఐ అని ఉంటుంది. ఆ ప్లేస్లో ఇప్పుడు కొలీజియం అనేది వచ్చింది. ఈ కొలీజియంలో ఒకే ఒక మెంబర్ ఉన్నారు, ఆయన ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈయన ఒక నేమ్ని సజెస్ట్ చేయొచ్చు, అది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అవ్వదు. తీసుకొనైనా తీసుకోవచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. కానీ రిజెక్ట్ చేస్తే రీజన్ మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎందుకు రిజెక్ట్ చేశానన్నది చెప్పాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ జడ్జెస్ కేస్ వస్తుంది. తర్వాత థర్డ్ జడ్జెస్ కేస్ 1998లో వచ్చింది. ఇది కేఆర్ నారాయణన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఆర్టికల్ 143 ప్రకారం మనకి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే సుప్రీంకోర్టును క్లారిఫికేషన్ కోసం అడిగారనమాట, అసలు కొలీజియం అంటే ఏంటి, ఎంతమంది ఉండాలి, ఇలా రీజన్స్ అడిగారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు కొలీజియంలో 3 మెంబర్స్ ఉండాలి, అందులో ఒకరు వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఇంకొకరు వచ్చేసి 2 అదర్ జడ్జెస్ ఉండాలి. వీళ్ళ ముగ్గురు ఒక నేమ్ని సజెస్ట్ చేస్తారు, ఈ నేమ్ ప్రెసిడెంట్కి తీసుకెళ్తారు. ఆయన ఎస్ అయినా చెప్పచ్చు, నో అయినా చెప్పచ్చు, బైండింగ్ కాదు. కానీ నో చెప్తే వీళ్ళకి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కొలీజియంలో 5 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఒక పక్కేమో ఎగ్జిక్యూటివ్, ఇంకొక పక్కేమో జ్యుడిషియరీ, ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి ఎన్జేఏసి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఈ ఎన్జేఏసి యాక్ట్ని 2014లో తీసుకురావడం జరిగింది. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2014. దీని ప్రకారం ఏంటి, మనకు ఆర్టికల్ 124 ఏమనుంది, ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సిజేఐ. ఈ సిజేఐ ఇంతకుముందు కొలీజియం అన్, ఈ సిజేఐ ప్లేస్లో కొలీజియం వచ్చింది. తర్వాత ఈ కొలీజియం అన్న ప్లేస్లో వీళ్ళు ఎన్జేఏసీని రికమెండ్ చేశారు, దానికి యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఎన్జేఏసీలో 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసి జ్యుడిషియరీ నుంచి, అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, మిగిలిన ఇద్దరు అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు, ఇంకొక ముగ్గురు వచ్చేసి, ఒకరు వచ్చేసి లా మినిస్టర్, ఇంకొక ఇద్దరు వచ్చేసి ఎమినెంట్ పర్సనాలిటీస్ అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరు అన్నది డిఫైన్ చేయలేదు. ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్, ఈ ఇద్దరు మెంబర్స్ని కూడా ముగ్గురు మెంబర్స్ ఉన్నటువంటి ఒక కమిటీ సెలెక్ట్ చేస్తుంది. ఆ ముగ్గురు మెంబర్స్ ఎవరు, పిఎం ఒకరు, సిజేఐ ఒకరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒకరు. వీళ్ళకి వీటో పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 6 మెంబర్స్కి కూడా వీటో పవర్ ఇచ్చారు. ఈ 6 మెంబర్స్లో ఎనీ 2 మెంబర్స్ వీటో కనుక చేస్తే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనేసి చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇంకొక కేసు అనేది వచ్చింది, అదేంటో అన్నది చూద్దాం. ఇలా ఎవరైనా 2 మెంబర్స్ కనుక వీటో పవర్ యూజ్ చేస్తే మొత్తం అక్కడున్న అందరి
ఓటింగ్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా. అంటే ఈయన చేసినటువంటి ఒక రికమెండేషన్కి కానీ ఒక నిర్ణయానికి కానీ అసలు ఏ విలువ లేదు అన్నట్లు అయిపోతుంది అని చెప్పేసి. మళ్ళీ స్కోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో ఒక కేసు అనేది వచ్చిందన్నమాట. అంటే స్కోరా అంటే మనకు తెలుసు కదా, సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ బార్ అసోసియేషన్ అనేది. వీళ్ళు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కేసు వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తప్పు, దీన్ని స్ట్రక్ డౌన్ చేసి దీన్ని నల్ అండ్ వాయిడ్గా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆర్టికల్ 50 ఏం చెప్తుంది, సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ అనేసి చెప్తుంది. ఇందులో జ్యుడిషియరీ రోల్ కూడా ఉంది, అలాగే ఎగ్జిక్యూటివ్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్టికల్ 50ని మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రైన్ బీఎస్డీలోకి చేర్చడం జరిగింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చింది, కేశవానంద భారతి జడ్జ్మెంట్ 1973 నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారం దీన్ని కొట్టేయడం జరిగింది. సో ఆర్టికల్ 124లో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఇన్ ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సీజేఐ ఉన్నది, అది పోయింది. తర్వాత కొలీజియం అనేది వచ్చింది, అది పోయింది. తర్వాత ఎన్జేఏసీ అని వచ్చింది, దీన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ దీని ప్లేస్లో కొలీజియంనే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడేమైంది, ఈ కొలీజియం అనేదే మళ్ళీ వర్క్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 124ని ఎలా చదువుతాం, ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద కొలీజియం అనేసి చదువుతాం. అయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి, జస్టిస్ రంజన్ గొగోయ్, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆయన నాయకత్వంలో కొలీజియం జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంకా జస్టిస్ దినేష్ మహేశ్వరి వీళ్ళిద్దరినీ కూడా సుప్రీంకోర్టు జడ్జెస్గా నియమించడం జరిగింది. ఎందుకు రీజన్ చెప్పలేదు. అలాగే ఈ కొలీజియం తీసుకున్నటువంటి నిర్ణయాలని వెబ్సైట్లో ఉంచుతారు, అలా కూడా వెబ్సైట్లో ఉంచలేదు. ఏకంగా 32 సీనియర్ న్యాయమూర్తులని 32 మంది సీనియర్ న్యాయమూర్తుల్ని వదిలేసి వీళ్ళకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్న అనేది వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బడ్జెట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పార్లమెంట్ కింద చదువుకుంటాం. పార్లమెంట్లో బడ్జెట్ ఇవన్నీ వీటి విషయాల కింద చదువుకుంటాము. మనకి ఆర్టికల్ 114 అనేది ఒకటి ఉంది. దీని ప్రకారం ఏంటి అంటే నో గ్రాంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ బి మేడ్ వితౌట్ డ్యూ అప్రోప్రియేషన్ బై ద లోక్సభ. ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మనీ, ఇండియాలో ఉన్న మనీ అంతా కూడా ప్రజలది. ప్రజల మనీ ఖర్చు పెట్టాలి అంటే ఎవరు ఖర్చు పెట్టాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్సే దాన్ని ఖర్చు పెట్టాలి. దీన్నే మనం పవర్ ఆఫ్ ద పర్స్ అని కూడా అంటాము. అంటే ఓన్లీ లోక్సభలో ఉన్న వాళ్ళకే మనీని ఖర్చు పెట్టే అధికారం ఉంది, రాజ్యసభలో వాళ్ళు ఇలా మనీ బిల్ని ప్రవేశపెట్టే అధికారం కూడా లేదు. ఒకవేళ లోక్సభ లేని టైంలో, లోక్సభ డిజాల్వ్ అయిన టైంలో రాజ్యసభ ఆన్ బిహాఫ్ ఆఫ్ లోక్సభ ఈ మనీ బిల్ని అప్రూవ్ చేయవచ్చా, లేదు చేయకూడదు. ఎందుకు, ఓన్లీ లోక్సభ మాత్రమే ఇది అప్రూవ్ చేయాలి. ఇలా లోక్సభ లేకుండా నార్మల్గా ఎలాంటి టర్మ్స్లో, ఇప్పుడున్నటువంటి ఎగ్జాంపుల్నే డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో లోక్సభ డిజాల్వ్ అయిపోతుంది, కొత్త లోక్సభ రావాలి, అప్పటి వరకు ఉద్యోగులకి జీతాలు, అలయన్సెస్, వీటన్నింటికి సంబంధించి మనీ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ బిల్ని రాజ్యసభ అప్రూవ్ చేయొచ్చా, చేయకూడదు. సో లోక్సభే కొంచెం టెంపరీ ఈ గ్యాప్ వచ్చినంత వరకు ఈ గ్యాప్లో మనీని ఇలా జీతాల కోసం వీటి కోసం ఖర్చు చేయడానికి కొంచెం మనీని పార్లమెంట్ దగ్గర అనుమతి తీసుకుంటుంది, దాన్నే ఓట్ ఆన్ అకౌంట్ అంటాము.
ఓటాన్ అకౌంట్ అంటే లోక్సభ లేనటువంటి ఒక 2-3 నెలల కాలానికి ముందే పార్లమెంట్ దగ్గర అనుమతి తీసుకుని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి మనీని వాడుకోవచ్చు. దానినే ఓట్ ఆఫ్ అకౌంట్ అనేసి అంటాము. తాత్కాలిక బడ్జెట్లో ఇది సాధారణంగా చూస్తాము. మ్యాక్సిమం 4 నెలల అనుమతి అనేది దీనికి ఉంటుంది. అయితే ఈ టెంపరీ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్లో ఆదాయాలు వ్యయాలు ఈ రెండింటికి సంబంధించి ప్రస్తావన అనేది జరుగుతుంది. కానీ ఓటాన్ అకౌంట్ ఇది వచ్చేసి టెంపరీ బడ్జెట్ అనేసి అంటాము. ఈ ఓటాన్ అకౌంట్లో ఓన్లీ అక్కడ ఉన్నటువంటి వ్యయాల గురించి మాత్రమే ప్రస్తావన అనేది జరుగుతుంది, అంతేకాని ఆదాయాల గురించి ప్రస్తావన అనేది ఉండదు. పైగా మనకి బడ్జెట్ అనే మాట ఎక్కడుంది మన కాన్స్టిట్యూషన్లో? ఎక్కడా కూడా లేదు. కానీ మనం కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేస్తే గనక ఆర్టికల్ 112లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేసి ఒకటి ఉంటుంది, దాన్నే వార్షిక ఆదాయ వ్యయ పత్రం అనేసి అంటాము. ఇది బడ్జెట్ అనే దానికి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ని మనం బడ్జెట్కి తీసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రాసెస్ వచ్చేసి రాజ్యసభలో కూడా జరగచ్చు. రాజ్యసభ వితిన్ 14 డేస్ లోపుగా వాళ్ళు మేము అగ్రీ చేశామా లేదా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని రికమెండేషన్స్ అనేది లోక్సభకి పంపిస్తారు, కానీ ఈ రికమెండేషన్స్ లోక్సభ పాటిస్తుందా లేదా అన్నది అనవసరం. ఎందుకంటే పాటించవచ్చు పాటించకపోవచ్చు, అది లోక్సభకి నిర్ణయం అన్నమాట. ఇందులో డెడ్ లాక్ అనేది ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. డెడ్ లాక్ అనేది బడ్జెట్లో ఉండదు, ఎందుకంటే అది కేవలం లోక్సభకి సంబంధించింది. రాజ్యసభ అగ్రీ చేసినా చేయకపోయినా లోక్సభ అగ్రీ చేస్తే చాలు, అది పాస్ అయిపోతుంది. అలాంటప్పుడు డెడ్ లాక్ అనేది ఎందుకు ఉంటుంది? ఉండదు. సో డెడ్ లాక్ ఉండనప్పుడు జాయింట్ సిట్టింగ్ ఉంటుందా? ఇది కూడా ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొత్త యూనివర్సిటీల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు ఎకానమీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అనే దాని కింద చదువుకుంటాము. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాలు మొదలు కాబోతున్నాయి. అవి ఎక్కడెక్కడ? మత్స్య విద్యాలయం అంటే ఫిషరీస్, ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వబోతుంది? పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఈ రెండింటి యొక్క బార్డర్స్లో ఫామ్ అవ్వబోతుంది. తర్వాత ఇంధన విభాగంలో అనంతపూర్లో స్టార్ట్ అవ్వబోతుంది ఒక యూనివర్సిటీ, అలాగే లాజిస్టిక్స్ విభాగంలో విశాఖపట్నంలో ఒకటి, ఆతిథ్య రంగంలో తిరుపతిలో ఒక యూనివర్సిటీ, ఇవన్నీ ఫామ్ అవ్వబోతున్నాయి. ఇది స్టాటిక్ కొంచెం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ పర్వ్ గురించి. దీన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఈ భారత్ పర్వ్ అనేది 6 రోజుల ఉత్సవం. ఇది రెడ్ ఫోర్ట్ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 26 నుంచి జనవరి 31 వరకు ఇది జరగబోతుంది. ఇందులో ఇండియాకి సంబంధించినటువంటి కల్చరల్ ట్రెడిషన్స్, బొమ్మలకి సంబంధించిన స్టాల్స్ పెట్టడం, మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఫుడ్ వెండర్స్ అంటే ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక జానపద నృత్యమైనటువంటి గరగలు, ఈ గరగలు అనేటటువంటి ఒక జానపద నృత్యాన్ని వీళ్ళు ఇక్కడ ప్రదర్శించడం మనం గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తొలి ఇంజన్ రహిత రైలు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ట్రైన్ 18 అనే దాన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్గా మార్చడం జరిగింది. ఇది ఢిల్లీ మరియు వారణాసీల మధ్య నడుస్తుంది. మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 555 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీన్ని స్వదేశీగా అంటే మన దేశంలోనే మన ఇంజనీర్లే దీన్ని రూపొందించడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ రైల్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలపడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి. దీన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కూడా పేపర్ 2లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాము.
అండమాన్ నికోబార్. ఈ దీవులు మన భారత్కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనటువంటి ఒక ప్రదేశం. ఈ ప్రదేశంలో రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి భారత్ 5,650 కోట్లతో ఒక ప్రణాళికను తీసుకొచ్చింది. 10 ఏళ్లలో దీన్ని అమలు చేస్తారు. దీనికి అధికంగా యుద్ధ నౌకలు, విమానాలు, డ్రోన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా జోరు తగ్గించడానికి అనేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.